హాయ్ యూవర్స్ ఈవి నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్ నుంచి ఈ రోజైతే ఇద్దరు సేవ్ అయిపోయారు పృథ్వీ అలాగే గౌతమ్ ఇక ఫోర్ మెంబర్స్ అయితే నామినేషన్స్లో ఉన్నారు ఈ ఫోర్ మెంబర్స్ నుంచి కూడా సండే ఎపిసోడ్లో యష్మి అయితే ఫస్ట్ సేవ్ అయిపోతుంది ఇక నబిల్ దగ్గర ఉన్న ఎవిక్షన్ షీల్డ్తో ఎలిమినేషన్లో ట్విస్ట్ అయితే ఉండబోతుంది అయితే ఇక్కడ నబిల్ పెద్ద ట్విస్టే ఇచ్చాడు నేను ఎవరికి యూస్ చేయడం లేదు అని చెప్పడంతో అందరిలో టెన్షన్ అయితే మొదలైంది ఇక బాటమ్ టూలో అయితే తేజ అవినాష్ వీరిద్దరూ ఉన్నారు వీరిద్దరిలో అవినాష్కి లీస్ట్ ఓటింగ్ వచ్చింది సో తేజాకి మంచి ఓటింగ్ రావడంతో తనైతే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాడు ఇక అవినాష్ ఎలిమినేట్ అవ్వాల్సింది కానీ సీజన్ ఫోర్ లో ఏం జరిగిందో అదే సీజన్ ఎయిట్ లో కూడా రిపీట్ అయ్యింది అదేంటంటే ఇక్కడ అక్కడైతే ఎవిక్షన్ ఫ్రీ పాస్ తో తను సేవ్ అయ్యాడు ఇక్కడ ఎవిక్షన్ షీల్ తో సేవ్ అవ్వడం జరిగింది లాస్ట్ మినిట్ లో నబిల్ అవినాష్ కి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు నేను నిన్న వీడియోలోనే చెప్పాను అవినాష్ కానీ బాటమ్ టూ లో ఉంటే ఖచ్చితంగా నబిల్ యూజ్ చేస్తాడని సో యూస్ చేయడంతో అవినాష్ కూడా సేవ్ అయిపోయాడు సో ఈ విక్ నో ఎలిమినేషన్ అవినాష్ అయితే చాలా లక్కీ ఎందుకంటే తను ఇప్పటి వరకు నామినేషన్ కి రాకుండా ఫస్ట్ టైం నామినేషన్ లో వచ్చి కూడా ఎవెక్షన్ షీల్డ్ అయితే సేవ్ అయ్యాడు ఇక నెక్స్ట్ వీక్ కూడా తను నామినేషన్ లో ఉండడు ఎందుకంటే మెగా చీఫ్ కాబట్టి ఇక ట్వెల్త్ వీక్ నామినేషన్స్ ఇప్పటి వరకు ఏ సీజన్ లో జరగిన విధంగా జరగబోతున్నాయి ఎలిమినేట్ అయిన వాళ్ళు వచ్చి ఇక్కడ నామినేషన్ చేయబోతున్నారు సో అదేంటో రేపటి వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి